దరసాని ఈ ఒక ఇల్లు కొట్టేట గాని ఈమెనే సాధించినట్టుంది ఆస్కార్ మరి ఆస్కార్ ఈమెనే సాధించింది సాధించింది ఆల్్రెడీ పెట్టుకుంది పెట్టుకుంది మన మన రాష్ట్రం మన పత్రిక మన ఆస్కార్ అంతే ఏయ్ ఆ అనుకుంటనే ఉన్నా ఇంకా జతగట్టలేదు ఈనకు అని కాకలేని ఆస్కార్ ఎట్లా అచ్చా అదే కాక్టైల్ ఆస్కార్ ఇవ్వాలి ఏడు అవార్డులు కొల్లగొట్టిన ఎవ్రీథింగ్ ఓకే ఈ 24 23 అవార్డులే గాని 24వది వచ్చేసారి నుంచి పెట్టి తప్పకుండా పెట్టాలి ఒకటి కేసీఆర్ కి ఇస్తే మీరు డిజైన్ చేసుకోవచ్చమ్మా ఎందుకంటే ఏకగ్రీవమే అది ఎట్లా అట్లనే చేసుకోవచ్చు పేపర్ డిజైన్ చేసుకొని చేసుకోవచ్చు తెలుగు వారికి గర్వకారణం అట ఇది ఆస్క్ ఆహా తెలుగు వారికి ఓ తెలుగు వారికి తెలంగాణ అయిపోయింది కదా మరిది అరే అయిపోయింది అది దేశమాయ దేశమాయగా తెలుగు వారికి గర్వకారణం ఇంకా గమ్మత ఏందంటే ఆ సారు ఏది ఈ సినిమా ఉంది కదా ఓకే ఏది ఒకటి మనకి ఇంకోటి వచ్చిందిగా ఆ చిత్ర బృందాన్ని కూడా సన్మానిస్తాడు కేసీఆర్ ఇప్పుడు వీళ్ళందరం పిలిచి సన్మాన కార్యక్రమం ఉంటది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సన్మాన కార్యక్రమం రాజమౌళి గారికి ఒక 5 ఎకరాలు స్టూడియో నిర్మాణం కోసం వీళ్ళకు ఇంటి స్థలాలు మనిషి 2 కోట్ల రూపాయలు రాహుల్ సిప్లి గారికి 1500 గజాలు జూబ్లీ హిల్స్ లో ఈయనకు 1500 గజాలు మనిషి 2 కోట్ల రూపాయలు ఆ పోర్ట్ వల్ దగ్గర దిగిపోయి ఇవన్నీ ఉంటాయి మీరు చూడరిగా ఎవడన్నా కష్టపడి సెమటోర్సి సంపాదించుకొస్తే ఎవడన్నా పేరు సంపాదిస్తే ఇక వాని పక్క పంటికి ఇట్లా నిలబడతారు పేరు సంపాదించుకొచ్చినట్టు మేమంతా చేరసగం పంచుకున్నట్టుగా ఎవడన్నా లంగ దొంగ ఉన్నానుకో వాని పక్క పంటి నిలబడరు మంచిగా ఏడుంటే ఆడు ఉంటుంది కల్వకుంట్ల కుటుంబం ఇక చాలా విచిత్రమైన కుటుంబం మీకు తెలియదు ఇంకా లలిత కళలు అన్ని ఇంకా ఇక రాత్రికి ఈ ఆస్కార్ చూసి ఆయనతో నేయొచ్చు రాత్రి కేసీఆర్ తో నాటు నాటు ఇద్దరు కలిసి నమస్తే తెలంగాణ కేసీఆర్ ఇద్దరు నాటు 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 కూడా వేసుకొని నాటు నాటు ఆనాటే మరి ఏ నాటు నువ్వేదనుకుంటున్నావు ఇంకో నాటు లేలే నాటు నాటు కోసి మంచిగా కోళ్ళని ఇట్లా కోడి తలకాయ కొట్టాంగా చంగ చంగ గుర్తుందిగా సేమ్ అట్లే గుర్తుంది అన్నట్టు నమస్తే తెలంగాణ పత్రిక ఫోటో తోటి ఫస్ట్ పేజ్ ప్రింట్ అంటే ఇది ఎంత అవమానకరమైన విషయము ఎంత బాధాకరమైన విషయము ఇది ఉండవలసిందేనా పత్రికా